మిథున రాశి వాళ్ళకి ఈ వారమంతా గమనిస్తే చక్కటి పరిస్థితి బాగా ఉంది అనుకూలంగా ఉంది ఎంతో సంతోషంగా ఆనందంగా ఈ వారమంతా గడుపుతారు అలాగే రోజు కూడా ఉదయమే ఎవటమే మిథున రాశి వాళ్ళు చక్కగా స్నానం చేసి విష్ణు సహస్రనామం చదువుకోవటం ఎంతో మేలు కలిగిస్తుంది అనమాట ఆ విధంగా విష్ణు సహస్రనామం చదువుకున్న ఆ రోజున మీకు అన్నీ కూడా శుభవార్తలు అందుకోవడం అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మీరు గమనించండి కావాలంటే విలువైనటువంటి అంటే రావాల్సిన డబ్బు విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు డబ్బు టైంకి వస్తుంది కుటుంబంలో సంతోషం ఉంటుంది అన్ని రకాల మేలు జరుగుతాయి బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు మాత్రం పెద్దగా లభించదనమాట అలాగే మానసిక ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకుండా ఉండాలి విలువైన వస్తువులు భూములు వాహనాలు ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణంలో మనం ఉన్నామని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు తల్లి ఆశీర్వాదాలు బాగుంటాయి అలాగే పిల్లల యొక్క ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ ఈ ఈ సమయంలో ఇప్పుడున్న గ్రహస్థితిని బట్టి మనం అనుకున్న టార్గెట్ పిల్లలు చేయకపోవటం విదేశీ చదువులకు కానివ్వండి అండి దూర ప్రయాణాలకు కానివ్వండి ఇవన్నీ కొన్ని అనుకూలంగా లేవన్నమాట తెలివి తక్కువ నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి మిథున రాశి వాళ్ళు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇకపోతే ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎండాకాలం కాబట్టి ఆ పరిస్థితి కూడా కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళ్తే మంచిది భార్యాభర్తల మధ్య మాత్రం చక్కటి అనురాగం ప్రేమ అన్నీ కలిగి సంతోషంగా ఈ వారమంతా గడపడం జరుగుతుంది పెళ్లి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది అలాగే భార్యాభర్తలకు అన్ని రకాల మేలు జరుగుతుంది చెప్పవచ్చు అదృష్టం అయితే చాలా బాగుంది మంచి అదృష్టవంతులు అవుతారు తండ్రి ఆశీర్వాదాలు బాగుంటాయి న్యాయంగా ధర్మంగా జీవించడానికి ఇష్టపడతారు అలాగే మీరు అదృష్టవంతులు అవుతారని చెప్పచ్చు ఉద్యోగస్తులందరికీ కూడా ఎంతో మంచి సమయం మంచి డెవలప్మెంటు మంచి ఫ్యూచర్లో డెవ గ్రోత్ అన్ని కూడా బాగా కనిపిస్తున్నాయి అన్నమాట కాబట్టి ఎంతగా మీరు కష్టపడితే అంత మంచిది ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారమంతా ముందుకు వెళ్తారని చెప్పొచ్చు ఇకపోతే నేను చెప్పినట్టుగా ఖర్చుల విషయంలో మాత్రం అధికంగా ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి పర్లేదు అయితే విష్ణు శాసనం మాత్రం చదవడం మర్చిపోకండి